గత ప్రభుత్వం చేపట్టినటువంటి అన్నా క్యాంటీన్ని ఈ ప్రభుత్వం రద్దు చేసి అన్నా క్యాంటీన్ని దుర్వినియోగం చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొంతమంది మేధావర్గం కూడా కొన్ని చోట్ల లేబర్ ఏరియాల్లో లేబర్కి పేద ప్రజలకి కడుపునిండా భోజనం పెట్టడానికి అన్నా క్యాంటీన్ మళ్ళీ తెరిపించి వాళ్ళ పంతులతో పట్టిన అన్నం పేద ప్రజలకి పెడుతున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం వారు దౌర్జన్యాలు పాల్పడి ఈ అన్నా క్యాంటీన్ దూషించడం చాలా విచారకరమైన విషయం ఇది. దీనికి ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో భారీ మూల్యం చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని ప్రజల తరఫున మేము పోరాటం చేస్తున్నాం. ప్రజలకు నాణ్యమైన భోజనం పెట్టాలని ప్రతి మండలాల్లో డివిజన్లో మున్సిపాలిటీల్లో అలాగే జిల్లాల్లో హాస్పిటల్ వద్ద అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ స్థాపించి పేదవాడికి 5 రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ తెరవడం జరిగింది. పేదలకి పని చేసుకున్న వారికి ఆటో డ్రైవర్లకి రిక్షా కార్మికులకి డైలీకి వెళ్ళే లేబర్కి ఎంతో ఉపయోగపడి అన్నా క్యాంటీన్లు ఉపయోగపడ్డాయి. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్ని మూసివేయడం జరిగింది. కనీసం అన్నా క్యాంటీన్ మూసేటప్పుడు మీ పార్టీ పేరో లేకపోతే రాజన్న క్యాంటీనో జగనన్న క్యాంటీనో లేకపోతే విజయమ్మ క్యాంటీన్ అని చెప్పేసి పేదవాడికి పార్టీలతో పని లేదు. అన్నా క్యాంటీన్ మూసి మీ పార్టీ తరఫున ఏదో పెట్టుకొని పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి, కానీ పేదవాడితో పార్టీతో పని లేదు. తర్వాత అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకొచ్చి కొన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావటమా పేదోడి కడుపు శాపమా అనే విధంగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. ఎందుకంటే గతంలో ఇదే పార్టీలు పక్క రాష్ట్రంలో చూసుకుంటే అన్నాడీఎంకే ఉండేటప్పుడు అమ్మా క్యాంటీన్ అని జయలలిత ప్రారంభిస్తే ప్రతిపక్షానికి ఇచ్చే గౌరవం అది ఒక మంచి కార్యక్రమం, పేదవాడి కడుపు నింపే కార్యక్రమం అని చెప్పి డిఎంకే అధికారంలోకి వచ్చాక గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఇప్పటికీ ప్రతి కేంద్రంలో అమ్మా క్యాంటీన్ నడుస్తూనే ఉంది. ఆ రకంగా మీరు పేదవాడి కడుపు నింపే చర్య తీసుకొని తప్పించి కానీ పేదవాడి కడుపు కొట్టే దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపరించింది. ఇది చాలా దుర్మార్గమైన పని. ఎందుకంటే వీలైతే పేదవాడికి కడుపు నింపడమే దీనిగా ప్రభుత్వం నడవాలి, కానీ పేదవాడికి ఉచితంగా భోజనం పెడుతున్న అన్నా క్యాంటీన్లు ఈరోజు ధ్వంసం చేయడం వైసీపీ పాలన దురాకాష్ఠకు ఇది ఒక నిదర్శనం. ప్రతి ఒక్కరు కడుపు మండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వైదొలిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దాపరించింది. కాబట్టి దీనికి వైసీపీ ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి తగు మూల్యం చెల్లించుకుంటారని ప్రజల తరఫున హెచ్చరిస్తున్నారు. పేదవాడి ఆకలి కేకల నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. అన్నా ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన నుంచి నేటి వరకు పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేసింది. పట్టిడి అన్నం కోసం పరితపిస్తున్నటువంటి అనేక మంది రోజు కూలీలకు సాటి నిరుపేద కుటుంబాలకు అండగా నిలవాలని అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో చాలామందికి ఆకలి తీర్చాయి, లక్షలాది మందికి ఆకలి తీర్చాయి. అటువంటి అన్నా క్యాంటీన్ని ఈ దుర్మార్గపు పాలకులు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ రద్దు చేసి కనీసం మీ పేరు పెట్టుకునేనే ఇవ్వండి అని మేము అడిగాం. అయినా కానీ వాళ్ళకి అన్నం పెట్టడం ఇష్టం లేదు, ఒకరు కడుపు కొట్టడం మాత్రమే వాళ్ళకి తెలుసును, అన్నం పెట్టే ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి కార్మికులకి కర్షకులకి అలాగే ముఖ్యంగా నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇసుక రేట్లు పెంచి వాళ్ళ కడుపులను కొట్టారు, వాళ్ళ ఆకలిని కూడా వాళ్ళ అన్నం కూడా దూరం చేశారు. అటువంటి నేపథ్యంలోనే మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పాత్రలోనే ప్రజలకి అత్యంత సానుకూలమైనటువంటి ఈ పథకాన్ని అవసరమైనటువంటి ఈ పథకాన్ని తమ స్వంతంగా స్వచ్ఛందంగా నెలకొల్పాలి, పేదవాడి ఆకలిని తీర్చాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలామంది నాయకుల చేత అనేక నియోజకవర్గాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుతూ తాను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో కూడా అటువంటి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆయన చేతులతోటే ఎంతోమంది పేదవాళ్ళకి అన్నం పెట్టినటువంటి కొద్ది నిమిషాలలోనే వైసీపీ గూండాలు వచ్చి ఆ క్యాంటీన్ని రద్దు ధ్వంసం చేయటము, ఆ క్యాంటీన్లు పెట్టనివ్వకుండా అడ్డుపడ్డము ఇలా దుర్మార్గపు పాలనకి ఇలా తాలూకా నియంతృత్వ పాలనకి అద్దం పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఒక ప్రతిపక్ష నాయకుడిగా 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గమైనటువంటి కుప్పంలో జరిగినటువంటి అనేక అభివృద్ధి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటే ఆ వచ్చినటువంటి ప్రజానీకాన్ని చూసి తట్టుకోలేని వారవలేనటువంటి ఈ కుహన రాజకీయ నాయకులు, ఈ దుర్మార్గులు, ఈ నియంత పాలనలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకా మనుషులు నిన్న చేసినటువంటి ఆ దమనకేండ యావత్ రాష్ట్రమే కాదు దేశం కూడా గమనిస్తుంది. ఇటువంటి దుర్మార్గులకి, రాక్షసులకి, నియంతలకి త్వరలోనే బుద్ధి చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. దురదృష్టకరం ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, ప్రజాస్వామ్యాన్ని శాంతి భద్రతల్ని కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ, రాజ్యాంగ హక్కుల్ని కాపాడాల్సినటువంటి రక్షణ వ్యవస్థ ఇవాళ వన్ సైడ్ అంటే ఒక పాలక పక్షానికి కొమ్ము కాస్తూ వారు చేసిందే. నిన్న కుప్పంలో జరిగిన సంఘటనని ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు నాయకుల తాలూకా దౌర్జన్యాలని, వాళ్ళ తాలూకా మారణ హోమాలు, వాళ్ళ తాలూకా విధ్వంసాలని అందరూ చూస్తూ ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు ఒక విషయం ఆలోచించాలండి, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గానికి తను వెళ్తే పోలీసులు అనేవాళ్ళు వైసీపీ కార్యకర్తలకి నాయకులకి రక్షణగా నిలబడి మా తాలూకా బ్యానర్లు కానీ కటౌట్లు కానీ చివరికి అన్నా క్యాంటీన్ కూడాను ధ్వంసం చేసే పరిస్థితికి వస్తే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ప్రజలకు అసలు ఏం మెసేజ్ తెలియజేయాలని అనుకుంటున్నారు? ఎవరు సొంత నియోజకవర్గానికి వాళ్ళు వెళ్తే వాళ్ళకి ఈవేళ రక్షణ లేకుండా పోతుంది. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరగడానికి మేము పోలీస్ సెక్యూరిటీ ఇచ్చాం, రూట్ మ్యాప్ ఇచ్చాం, బందోబస్తు ఇచ్చాం, అతనికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చి ప్రతి ఊరు, ప్రతి పల్లెటూరు నుండి ప్రతి టౌన్ కూడాను అతను పాదయాత్ర చేసి అక్కడ బహిరంగ సభలు పెట్టుకోవడానికి అనుమతులు ఇస్తే ఆయన ఎవరైతే అనుమతులు ఇచ్చారో ఆయన్నే విమర్శిస్తూ అనేక రకాలైన ప్రచారాలు ఆయన చేసుకున్నారు. అది ప్రతిపక్షంలో ఉండవలసిన వాళ్ళకై ఉన్న హక్కు. ఆ రాజ్యాంగబద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నడుచుకున్నారు. ఇదే పరిస్థితి ఆ రోజు కానీ మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసుల్ని ఆయన ఈ రకంగా వాడుకుని ఉంటే మీరు ఈ పాదయాత్ర చేసి ఉండగలవాలా? ఈరోజు రేపు మేము పాదయాత్రలను చేస్తాం అంటే మాకు అనుమతులు ఇవ్వరా? ఎవరు నియోజకవర్గానికి వాళ్ళకి అనుమతి ఇవ్వకపోతుంటే రాష్ట్రం మొత్తం తిరగడానికి మీరు అనుమతులు ఎక్కడిస్తారు? మా నాయకులు ఇటీవలే లోకేష్ గారు పెళ్లి కార్యక్రమంకి వస్తే అడ్డుకున్నారు, ఎవరు పరామర్శకెళ్తే అడ్డుకుంటున్నారు. అసలు ఏంటి రాష్ట్రంలో ఏం జరుగుతుంది? దేశం మొత్తం ఈ రాష్ట్రం వైపు చూస్తుంది. అలాగైతే రేపు ఎలక్షన్లో కూడాను భయప్రాంతులు సృష్టించి ముఖ్య నాయకులకి ఎవరింట్లో వాళ్ళని కూర్చోబెడతారా? ఎలక్షన్ని కూడాను ఎవరింట్లో కూర్చోబెట్టి అవసరస్తులు చేసి